చెప్పండి. నా పేరు రామలక్ష్మణ్. మీ ఊరు? కోడేరు విలేజ్, మండలి విలేజ్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏముందంటే ఈరోజు కోడేరు బస్ స్టాండ్లోకి వస్తే బస్ స్టాండ్లో లేడీస్ కానీ బాయ్స్ కానీ టాయిలెట్ లేదు. గత ఎమ్మెల్యే గారు ఏది పట్టించుకోవడం లేదు. రోడ్డు కూడా కరెక్ట్ లేవు. చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ట్రాన్స్పోర్టేషన్ అంతా ఉందా? ఉంది. అంటే ఇక్కడ ఈరోజు రెండు బస్సులు వస్తాయని చెప్పి లేదు. బస్సులు ఏ టైంకు బస్సులు రావడం లేదు. అదే ట్రాన్స్పోర్టేషన్ బస్సులు లేవు. లేడీస్కు చాలా ఇబ్బంది పడుతుంది. మీరు చూడండి కూడా బస్ స్టాండ్లోకి వస్తే కూడా బస్ స్టాండ్ లేడీస్ పోయి మూత్రశాల పోయిన కూడా లేవు. మరుగుదొడ్డి అనేది లేదు. ఏ మండలానికి వచ్చినా కూడా ఉంది కానీ కోడర మండలానికి అదే మరుగుదొడ్డి అనేది లేదు. మరి ఈ సమస్యలని చెప్పిన ఎమ్మెల్యేకి చెప్పండి. పోతే ఎమ్మెల్యే మేము చేపిస్తాం లేదని చెప్పారు. కానీ ఎమ్మెల్యే అమ్ముడు పోయినాక ఎవరు చెప్పిస్తారు మేడం? ఎవరు? గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్కి అమ్ముడు పోయినప్పుడు దానికి ఎవరు సహకారం చేస్తలేరు. జీరో హర్షవర్ధన్ పరిపాలన జీరో. రోడ్ సక్రంగా లేవు, టాయిలెట్స్ లేవు, గవర్నమెంట్ ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు లేవు. ఉపాధి హామీ కోసం కూడా ఉపాధి కూడా కరెక్ట్గా డబ్బులు పడడం లేదు. ఏది కూడా మొత్తం జీరో. కేసీఆర్ పరిపాలన ఉంది కానీ ఇలా మధ్యలో అమ్ముడు వేళ పరిపాలన చూస్తే బాగాలేదు. ఇప్పుడు మాకు రోడ్లు లేవు. వచ్చిన స్కూల్ స్టూడెంట్ కూడా విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పడి కూడా మూత్రాలు పోయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఒకటి గవర్నమెంట్కు దృష్టికి తీసుకుపోయిన కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా కానీ సరే కాంగ్రెస్ గెలుస్తుంది. మరి స్టేట్ లెవెల్లో? స్టేట్ లెవెల్ అనేది తర్వాత ఇష్టం. కొల్లాపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుస్తుంది. కృష్ణారావు గారు సస్పెండ్ అయినారు కదా? కృష్ణారావు గారు సస్పెండ్ అయినా కూడా ఏ పార్టీకి పోయినా సరే కానీ మాకు తర్వాత ఇష్టం. కాంగ్రెస్ మాత్రం ఎవరు వచ్చినా, కృష్ణారావు వచ్చినా, అభిలాష్ రావు వచ్చినా, జగీశ్వరరావు వచ్చినా, ఈ తిరుపతమ్మ వచ్చినా కూడా ఎవరు వచ్చినా సరే కానీ కాంగ్రెస్ అనేది కొల్లాపూర్ విజయం అనేది కొల్లాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం. మా కోడేరు హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ తాలూకాలో పని మంచిగా చేస్తున్నాడు. అందరూ బీజేపీ కానీ కాంగ్రెస్ వ్యక్తులు కానీ అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి. ఏ లీడర్ చెప్పినా మాటలు జన్ నమ్మాడు. ఆయనతోనికి వచ్చిన వాళ్ళకు మేలు చేసిపోయే వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి. ఏ పనులు కానీ ఓకే చేస్తాడు. వచ్చిన జనాభాకు ఇంటికి పోయినా సరే అన్నం పెట్టి పంపించే వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి. రేపు ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా హర్షవర్ధన్ రెడ్డి 50,000 మెజార్టీతోటే గెలుస్తాడు. అసలు వ్యక్తి పరిపాలన మంచిగా ఉంది. మాయాసం బీదోళ్ళు పోయినా ఆయన తోనికిపోయినా సార్ నా పరిస్థితి ఇట్లా ఉందంటే ఫోన్ చేసి అప్పుడప్పుడు మన ఎదురుగా ఉండి ఫోన్ చేసి వాయిస్ రికార్డింగ్ పెట్టి మాట్లాడేది వ్యక్తి అంటే ఫస్ట్ వ్యక్తి అంటే హర్షవర్ధన్ రెడ్డి. ఇంతకుముందుకి 25 ఏళ్ళ నుండి జూపేలు చేసింది కానీ ఇంతవరకు మాకైతే కనిపించలే. హర్షవర్ధన్ రెడ్డి వాయిస్ రికార్డింగ్ పెట్టి నీకేం కావాలి అంటే నాకు పలాని పని కావాలంటే రికార్డింగ్ పెట్టి వినిపించే వ్యక్తి అంటే హర్షవర్ధన్ రెడ్డి. కృష్ణారావు గారు సస్పెండ్ అయినా నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్తారు? ఏ పార్టీకి వెళ్ళినా ఏం కాదు. ఎప్పుడైనా అధికారం ఉన్న పార్టీ జూపల్లి కృష్ణారావు ఎప్పటికైనా ఓడిపోతాడు. హర్షవర్ధన్ రెడ్డి మంచి వ్యక్తి. నాకు తెలిసిన కాడికైతే జనాభాలు ఎవరు పోయినా సరే మంచి వ్యక్తి హర్షవర్ధన్ రెడ్డి. ఎవరిని న్యాయస్థ లీడర్లను ఎమ్మర్ తిరిగినా కాదు. ఆయన ఇంటికి వచ్చిందనుకో అన్నం పెట్టి నా పనేందని చేసి పంపించే చోటు వ్యక్తి అంటే హర్షవర్ధన్ రెడ్డి. ఏం పేరు అన్న? అన్న నా పేరు చామంతి రాజు. మాది కోడేరు లోకలే. ఏంది ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? మస్తున్నాయి ఇక్కడ సమస్యలు. అంటే ఏదని చెప్పాలి? పబ్లిక్ సమస్యలు మేజర్గా. మేజర్గా కోడేరు మండలం అయితే రోడ్లు లేవు, బస్సులు లేవు, ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. డ్రింకింగ్ వాటరు, సాగునీరు. సాగునీరు ఉంది కోడేరు మండలం. ఫస్ట్ ఇక్కడ జొన్నపడాల రిజర్వాయర్ అనేది ఇక్కడ ఉంటే స్టార్ట్ కలకుర్తికి పోయేది ఇక్కడ ఉంటే. కానీ ఇప్పటికీ కోడేరు మండలం కొన్ని గ్రామాలకు నీళ్లు సాగునీళ్ళు లేవు, తాగునీళ్ళు లేవు, రోడ్లు లేవు, బస్సులు లేవు, హాస్పిటల్ సౌకర్యం లేదు, విద్యా వ్యవస్థ బాగాలేదు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఏం చేయట్లేదు దాని మీద? చేస్తలేరు. వాళ్ళు ఓన్లీ గెలిచి కాంగ్రెస్లో గెలిచి పార్టీ మారి పోయి వాళ్ళ అభివృద్ధి చేస్తామని పోయిన కానీ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభివృద్ధి తప్ప ప్రాంతం అభివృద్ధి అయితే ఏం లేదు. కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? కేసీఆర్ పరిపాలన తుకులాక పరిపాలన లాగా ఉంది. ఆయన చెప్పిన దానికి చేసేదానికి ఏం సంబంధం లేదు. ఎందుకు దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అంటే అభివృద్ధి? అదే తాగుబోతు రాష్ట్రం చేసిండు. బార్ షాపులు బీర్ షాపులు నెంబర్ వన్ చేసిండు. ఇంకా గవర్నమెంట్ భూములను అమ్ముకోవడం వల్ల నెంబర్ వన్. ఇప్పుడు పేపర్ లీకేజ్లో దేశంలో నెంబర్ వన్ లేట్. వాటిలలో నెంబర్ వన్ అన్నులో నెంబర్ వన్. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక 5-6 నెలలు. ఇక్కడ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఏ పార్టీ గెలిచాడు? అన్న కాంగ్రెస్ గెలిచింది ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెసే గెలుస్తుంది.
కాంగ్రెస్ పార్టీ ఎవరు ఉన్నారు ఇప్పుడైతే జయశ్రావు సార్ ఉన్నాడు అభిలేష్ రావు ఉన్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ రేపు జై కృష్ణారావు వస్తారు అని అంటున్నారు ఈ ఆయన వచ్చినా రాకున్నా వీలున్నా ఈ ప్రాంతంలో అయితే క్యాండిడేట్ని చూడరు పార్టీని చూస్తారు స్టేట్ లెవెల్లో ఏ పార్టీ గెలిచినట్టు అన్న కాంగ్రెస్